హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీస్ కార్నర్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే చికెన్ పులుసు, అంటే కోడి పులుసు ఎలా చేయాలో నేర్చుకుందామండి. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ నేను సాల్ట్ వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 2 స్పూన్ల కారం, కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి మసాలాలు పట్టినప్పుడే మనకి కూరకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకొని మనం చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోనే నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటానండి. మన కర్రీకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకున్న ఇంచుమించు ఒక 4 నుంచి 5 ఉల్లిగడ్డలు నేను కట్ చేసుకొని గ్రేవీకి ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో అలానే ఈ ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి అడుగు నుంచి కింద వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని మనం ఒక మూత పెట్టి ఇంచుమించు ఒక 1/2 అవర్ వరకు కూడా మనం మ్యారినేట్ చేసుకోవాలండి. మన చికెన్ ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుందండి ఈ చికెన్ పులుసు. సో మనం ఈ చికెన్ అనేది కూడా బాగా పట్టించుకొని మసాలాలు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత నేను ముందుగా పులుసు కోసం చింతపండు అనేది నానబెట్టుకుంటున్నానండి. పుల్లగా తినేవాళ్ళైతే ఎక్కువ చింతపండు నానబెట్టుకుని వేసుకోండి, లేదు మీడియంగా తినేవాళ్ళైతే కొంచెం తక్కువ చింతపండు వేసుకొని మనం వేడి నీళ్ళతో నానబెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు 1/2 అవర్ తర్వాత చూస్తే మనకి చికెన్ అనేది మ్యారినేట్ అయిపోయిందండి. చూసారు కదండి, చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకుంటున్నానండి. ఈ కుక్కర్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న చికెన్ని మనం ఒక 2 నుండి 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వాటర్ కానీ ఏమీ కానీ వేయకుండా చికెన్ని మనం బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన చికెన్ ఇప్పుడు మనం ఎలా ఉంటుందో చూద్దామండి. నేను ఆల్రెడీ ఇప్పుడు చికెన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనికి నేను మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా విజిల్ వేయించుకుంటున్నానండి. ఆ తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఆల్రెడీ మనకి ఇక్కడ చికెన్ అనేది మ్యాక్సిమం కుక్ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చికెన్ అనేది చక్కగా బాగా కుక్ అయిందండి. ఇలా కుక్ చేసుకున్న చికెన్ని ఒక పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. దీనికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 4 నుండి 5 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోనే 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నానండి. అలాగే ఇందులో ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసి చిటపట్లు అనేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఆయిల్లో నేను ఆల్రెడీ మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. చికెన్ మనం ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే ఆయిల్లో మనం బాగా మగ్గేలా కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చికెన్ని వేసేసుకుంటున్నానండి. చికెన్ వేసుకున్న తర్వాత మనకి చికెన్ అనేది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మనకి బాగా మగ్గిపోవాలండి. ఇలా దగ్గరికి మగ్గిపోయినప్పుడు మనకి కర్రీలా ఫామ్ అవుతుందండి గ్రేవీతో. అంతవరకు కూడా మనం చికెన్ని మెల్లమెల్లగా కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చికెన్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఈలోపు నేను దాల్చిన చెక్క అలాగే లవంగాలు తీసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నానండి పౌడర్లా. ఈ పౌడర్ని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి చికెన్ బాగా కుక్ అయిపోయి చూస్తారు కదండి, ఇక్కడ గ్రేవీలా ఫామ్ అయిపోయింది, మన కర్రీలా ఉంది కదండి యాస్టీస్. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ మనం ముందు నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండు గుజ్జు తీసుకున్నానండి. గుజ్జు నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో ఇలా యాడ్ చేసుకున్న గుజ్జులో నేను ఇంకొంచెం వాటర్ వేసుకొని మనకి ఆ పులుసు ఫ్లేవర్ ఆ టెక్స్చర్ రావడానికి ఇంకొంచెం వాటర్ వేసుకున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవాలండి. చూసారండి, మనకి బాయిల్ చేసుకునే కొద్దీ కూడా మనకి పులుసు అనేది చిక్కబడుతూ ఉంటుందండి. మనకి ఇలా పులుసు కొంచెం మరిగి దగ్గరికి అయినప్పుడు ఆల్రెడీ మనం ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాల్చిన చెక్క లవంగాల పొడి వేసుకోవాలండి. దాల్చిన చెక్క లవంగాల పొడితో పాటు సాల్ట్ కూడా మీకు టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకోవాలండి. ఆ 2 యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకుంటే చూసారండి మనకి పులుసు అనేది ఆల్మోస్ట్ దగ్గరికి రెడీ అయిపోయిందండి, దగ్గర పడిపోయింది రెడీ అయిపోయింది అనమాట. సో లాస్ట్గా ఈ పులుసులో నేను
కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నానండి. ఇది వేడివేడి అన్నంలో తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి. సో అందరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి.